అన్నా ఒకసారి 1995 గుర్తు తెచ్చుకోండి. ఆనాడు హైదరాబాద్ ఏంటండి, రాల్ రప్పలు. సైబరాబాద్ లో ఎకరం ఎంత అండి అప్పుడు? 1000 రూపాయలు ఉండేది. 1000 అన్న నాకు తెలుసు, ఎందుకంటే మేము కొన్నాం అప్పుడు భూమి. 3 ఎకరాలు ఉండేది మాకు అక్కడ, సైబర్ టవర్స్ దగ్గర 3 ఎకరాలు భూమి ఉండేది మాకు. అది అందరూ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలతో కొన్నారు. ఇది 1994 ముందల, అంటే బాబు గారు ముఖ్యమంత్రి కాకుండా ముందల, అంటే అప్పుడు అన్నగారు ముఖ్యమంత్రి కాకుండా ముందల 1000లో ఉండేది. మొన్న ఎంతకి వెళ్ళిందండి ఎకరం? ఎంత? అందరు ఎవరు మాట్లాడలా. 100 కోట్లకి వెళ్ళింది ఒక ఎకరం. 100 కోట్లు. ఇప్పుడు మనందరం ఒకసారి చూస్తే ఆనాడు అందరు ఎగతాళి చేశారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా? ఇక్కడ పెద్దవాళ్ళు గుర్తుంటుంది కుర్రోళ్ళ కన్నా. సైబర్ టవర్ వల్ల ఏమవుతుంది? సైబర్ టవర్ సరిగా కట్టలేదు, అది కూలిపోతుంది అన్ని చెప్పారు. ఆ రోజు ఆరోపణలు మీకు గుర్తుందా లేదు? నాకు బాగా గుర్తుంది. కానీ ఈరోజు ఆ ఒక్క సైబర్ టవర్ వల్ల మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ మొదలైంది హైదరాబాద్. కరెక్ట్గా 30 సంవత్సరాలు మనం 3 దశాబ్దాలు. అప్పుడు విజన్ 2024 అని బాబు గారు పెట్టారు. ఆ విజన్ గానే ఒకసారి విజన్ 2020, ఆ బాబు గారు విజన్ చూస్తే దాదాపు 95% అమలైంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్ టేక్స్ ఆల్ అబౌట్ 1 లీడర్ టు ట్రాన్స్ఫార్మ్. సింగపూర్ లీక్వానీ వల్ల ట్రాన్స్ఫార్మ్ అయింది, మలేషియా కూడా మహాతేర్ గారి వల్ల ట్రాన్స్ఫార్మ్ అయింది. అదేవిధంగా హైదరాబాద్ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ట్రాన్స్ఫార్మ్ అయింది. కానీ హైదరాబాద్కి ఒక లక్ ఉందండి. అదేంటంటే నిజాం గారి దగ్గర నుంచి కేసీఆర్ గారి వరకు అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వాళ్ళు. ఒకవేళ మధ్యలో ముఖ్యమంత్రులు చేయలేకపోయినా అడ్డుపడాల. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ సీఎం. ఒక మంచి పనికి అడ్డుపడతాం, అంటే ఒక ప్రాంతాన్ని ఒక రాజధానిని విధ్వంసం చేస్తాం.